కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే అసలైన దైవత్వం దాగి ఉంది. సాయం చేయాలనే గుణం ఉంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని నిరూపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కొంతమంది పాత వస్తువులను సేకరించి అమ్మగా వచ్చిన డబ్బును స్వచ్ఛందగ సంస్థకు అందిస్తున్నారు. ఓవైపు సెకండ్ హ్యాండ్ వస్తువులను తక్కువ ధరకి అందిస్తూ మరోవైపు అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సాయం కోరిన వారికి అండగా నిలుస్తున్నారు. ఇళ్ళలో వస్తువుల్ని ఏళ్ల తరబడి వాడుతూ ఉంటే ఏదో రోజు మరమ్మతులకు గురవుతాయి. కొంతమంది వాటిని బయటపడేస్తుంటారు, మరికొందరు మరమ్మతులు చేయించుకుని ఇంకొన్నాళ్లు వాడుకుంటారు. అయితే హైదరాబాద్ లోని ఓ షాపు వారు మాత్రం పాత వస్తువుల్ని సేకరించి అమ్మగా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలనుకున్న వారికి ఇది బెస్ట్ స్పాట్. సాధారణంగా సెకండ్ హ్యాండ్ వస్తువులను చూస్తే మాత్రం మనం ఎంతో చీప్ గా తీసుపడేస్తూ ఉంటాము. అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే సెకండ్ హ్యాండ్ అన్న విధంగా మనం చూస్తూ ఉంటాం. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, పూర్ పీపుల్ కి మాత్రం ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా పూర్ పీపుల్ కి అయితే మనం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అంటే ఆ సెకండ్ హ్యాండ్ వస్తువులనే వాళ్ళు బంగారం అన్న విధంగా చూస్తూ ఉంటారు. అయితే జల్పల్లి దగ్గర ఉన్న సఫా బైతుల్ మాల్ అయితే ఒక ఐడియా చేశారు. ఒక గోదాన్లో వాళ్ళు అయితే ఏదైతే పాత వస్తువులు ఉంటాయో దానికి సంబంధించి వాళ్ళు అన్ని ఆ పాత వస్తువులను రిపేరింగ్ చేసి కొన్ని సేల్కి పెడతారు. ఇంకా మిగిలిన కొన్ని ఏవైతే ఉంటాయో అవి పూర్ పీపుల్కి డొనేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడ ఇలాంటివి ఎన్నో బట్టలు ఉన్నాయి. సో ఇలాంటి బట్టలని మాత్రము వాళ్ళు పూర్ పీపుల్కి ఫ్రీగా ఇస్తూ ఉంటారు, లేదంటే ఆర్ఫనేజెస్కి వాళ్ళకి పంపిస్తుంటారు. సో దీనితో పాటు వీల్ చైర్స్, ఫ్రిడ్జెస్, కూలర్స్ ఇలాంటి ప్రతి ఒక్క వస్తువుని ఏదైతే మనం ఇంట్లో వాడని వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను అన్నింటినీ ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు. సో రిపేర్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని సేల్కి పెడతారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బండ్లు ఏదైతే చిరు వ్యాపారులు చేసే బండ్లు ఉంటాయో, సో ఈ బండ్లని కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన అంటే ఇది ఏదైతే పని చేయని స్టేజ్లో ఉంటాయో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ బండ్లని కూడా రిపేర్ చేస్తారు. ఈ బండ్లను కూడా రిపేర్ చేసిన తర్వాత దీన్ని రీసేల్ పెడతారు. సో ఈవెన్ బెడ్ హాస్పిటల్కి సంబంధించిన బెడ్స్ అవ్వచ్చు, గేట్స్ అవ్వచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎన్నో కూలర్స్ కూడా ఉన్నాయి, ఫ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి ఏవైతే మనం పాడైపోయినాయి అనుకుని మనము యూజ్ చేయకుండా పెడతామో ఇవన్నీ వీళ్ళు తీసుకొని వస్తుంటారు. అయితే ఇక్కడ అసలు ప్రత్యేకత ఏంటి అంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడానికి మనం వెళ్తూ ఉంటాము, కానీ ఈ సఫా బైతుల్ మాల్ వాళ్ళు అయితే ఇంటింటికి తిరిగి వాళ్ళే ఆటోస్లో తిరిగి ఏదైతే పాత వస్తువులు ఉంటాయో వాళ్ళే తెచ్చుకొని ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇదంతా ఇక్కడ మొత్తం రిపేరింగ్ చేసే గోదాన్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఈ రిపేరింగ్ చేసిన వస్తువులన్నీ బండ్లగూడలోని ఫ్యాక్టరీకి వెళ్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను బండ్లగూడలో ఫ్యాక్టరీలో ఏదైతే ఈ రిపేరింగ్ తర్వాత వస్తువులు అక్కడ మనకు మళ్ళీ కొత్తగా కనిపిస్తాయో అవి చూపిస్తాను. బండ్లగూడలో ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట రోడ్లు కలిసే పక్కన సఫా బైతుల్ మాల్ అనే రిపేర్ షాప్ ఉంది. ఇక్కడ అన్ని రకాల వస్తువుల్ని రిపేర్ చేస్తారు. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులు ఉంటాయి. ఈ దుకాణాన్ని సఫా బైతుల్ మాల్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. ఇళ్లలో పాడైపోయిన వస్తువుల్ని సేకరించి వాటిని పడేయడానికి బదులు మరమ్మతులు చేసి తిరిగి విక్రయిస్తారు. ఇందాక ఏదైతే నేను గోదాన్ చూపించానో అక్కడ నుంచి బండ్లగూడ టు చంద్రాయణగుట్ట వెళ్ళే రోడ్ లో అయితే ఉన్నాను. సో ఈ మెయిన్ రోడ్ పైన ఈ SBHM ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందాక ఏదైతే మనకు పాత వస్తువులు కనిపించాయో అవన్నీ ఇప్పుడు మనకు సెకండ్ హ్యాండెడ్ గా స్టీల్ కోటింగ్ వేసి అమ్ముతూ ఉంటారు. అయితే నెక్స్ట్ ఏవైతే అక్కడ క్లాత్స్ ఉన్నాయో ఆ క్లాత్స్ ని చూసుకున్నట్టయితే ఇప్పుడు వీటిని డ్రెస్సెస్ ని మాత్రం వీళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా అయితే డోర్ మ్యాట్స్ గాను, సోఫా సెట్స్ కవర్స్ గాను, ఫ్రిడ్జ్ కవర్స్ గాను ఇవి ఉపయోగపడ్డాయని చెప్పాలి. అయితే ఇందాక చూపించిన డ్రెస్సెస్ ని ఇప్పుడు వీళ్ళు దీన్ని ఈ విధంగా మార్చినారు. సోఫా సెట్ కవర్స్ లాక, పిల్లో కవర్స్ లాగే ఉపయోగించారు. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్రిడ్జెస్ కూడా ఇందాక ఫ్రిడ్జెస్ కూడా ఏవైతే ఫ్రిడ్జెస్ ఉండేనో అవి ఇప్పుడు సెకండ్ హ్యాండెడ్గా ఫ్రిడ్జెస్ చేసి అయితే ఇక్కడ సేల్కి పెట్టారు. టేబుల్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండెడ్లో ఇక్కడ సేల్కి పెట్టారు. సో ఇవి ఏవైతే ఈ సేల్కి వెళ్తాయో ఈ వచ్చిన మనీతోనే పూర్ పీపుల్స్కి వాళ్ళ నీడ్స్కి సరిపడ్డ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇది ఒక ఫౌండేషన్ నడిపించడంతో మాత్రం ఎంతోమంది పూర్ పీపుల్కి ఉపయోగపడుతుందనే చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లోస్ అవి పాత బట్టలైనా మళ్ళీ ఇవి సెకండ్ హ్యాండ్ బట్టల అనిపించే విధంగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే ఇది ఇక్కడ ఉందో ఇది మాత్రం మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, పూర్ పీపుల్కే కావచ్చు, ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే దీని ఓనర్స్ కూడా మనకి చెప్తూ ఉన్నారు, మేము అందరికీ నీడీ పీపుల్స్కి ఇస్తున్నామని చెప్పి. అయితే దీంతో మాత్రం పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా సంతోషం వ్యక్తమే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇది మాత్రం మధ్యతరగతి వారికి, పూర్ పీపుల్కి ఎంతో ఉపయోగపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియ, HMTV హైదరాబాద్.
अभी तक धरक अम्मत अला समकूरी डबू साजिक सेव कोसम विनियोगस्तार दुकाण एवरना सैकंड हैंड फर्नीचर गृहोपकरण परपुल फिट परकू एलक्ट्राक्स पुस्तक चयु चाल माड़पोन वस्तु वेयड़ा गमन वाटक मरम्मत एला उचन कल అందులో భాగంగానే షాప్ ని ప్రారంభించినట్లు సఫా బైతుల్ మాల్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజార్ చెప్పారు और माइक्रो फाइनेंस का निजाम है, कंप्यूटर इंस्टीट्यूट है, मेहंदी डिजाइनिंग का काम है, कोचिंग का निजाम है, टॉस में तलबा को दसवीं के इम्तिहान दिलाने के है, बेरोजगार लोगों को सिलाई मशीनें और ठेला बंडियों का नज्म है। ये सारे काम जो अंजाम दिए जाते हैं उनमें उसकी आमदनी जो होती है उसमें से एक जो सिलसिला है वो स्क्रैप का है। और अल्हम्दुलिल्लाह हमने 18 साल पहले एक आवाज़ लगाई थी कि बेजरूरत सामान से जरूरतमंदों की इमदाद की दिए और आपकी बेजरूरत चीज से एक बीमार का इलाज हो सकता है। अल्हम्दुलिल्लाह लोगों ने उसको एक्सेप्ट किया, कबूल किया और आज अल्हम्दुलिल्लाह 150 अफराद तनख्वाह के साथ उस डिपार्टमेंट में काम कर रहे हैं और हर किस्म की चीज़ें जो घरों में मौजूद है, चाहे वो प्लास्टिक हो, लोहा हो, कपड़ा हो और जो खराब चीज़ें हो गई हैं, वोन है, वॉशिंग मशीन है, फ्रिज है, एयर कूलर है, एसी है और फर्नीचर की जितनी चीजें वो सारे देते हैं अल्हम्दुलिल्लाह। ये इस इन सारे चीजों को उसूल करके इसको बेचा जाता है और बेचकर जो आमदनी आती है इससे हम ये पूरे डिपार्टमेंट चलाते हैं, गरीब लोगों की जरूरत पूरी करते हैं, इसके क्लिनिक्स चलते हैं, डायग्नोस्टिक सेंटर है, ये बीमारों का इलाज होता है, जरूरतमंदों की जरूरत की पूरी की जाती है, 300 यतीम बच्चों की कफालत ली जाती है। हैदराबाद పరిధిలో ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే ఆటోను ఇంటి వద్దకే పంపుతారు, వాటిని షాప్ కు తీసుకెళ్లి రిపేర్ చేస్తారు। ఈ షాపులో ప్రస్తుతం 40 మంది పని చేస్తున్నారని, వారంతా రిపేర్ అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వర్క్ షాపునకు పంపిస్తారని అజహర్ చెప్పారు।